వెల్కమ్ బ్యాక్. మనతో స్టూడియోలో వచ్చాల్సిన శ్రీనివాస్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దినకర్ గారు ఉన్నారు, గుంటూరు నుంచి వైసీపీ అధికార ప్రతినిధి మేరుగు నాగార్జున గారు ఉన్నారు, విజయవాడ నుంచి ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు అక్కడి నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా చలసాని శ్రీనివాస్ గారు, మీరు చాలా సందర్భాలు ఈ మధ్య ఒక నెల క్రితమే మాట్లాడారు ఈ ఏపీ పునర్విభజన చట్టానికి సంబంధించి జూన్2 గడువు ముగుస్తూ ఉంది, ఇంకా తర్వాత ఏమన్నా తేలాని పంచాయతీలు ఏమైనా ఉంటే కోర్టులను తెలుసుకోవాలి, ఇక్కడ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి త్వరపడాలి అని చెప్పని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ కొద్దిగా నిరసనలో అవి చేశారు. మొత్తం నిన్న సీఎం గారు సమీక్ష చేసినట్టున్నారు, 2 ఏళ్ళు పెంచాలని కేంద్రాన్ని కోరబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని కాళ్ళ శ్రీనివాస గారు ప్రెస్ మీట్ పెట్టారు. జూన్3 మేము ఢిల్లీ వెళ్తాం, మంత్రివర్గం ఉపసంగం ఏదో ఉంది వెళ్తాం కలుస్తాం, ఒకవేళ కేంద్రం కనుక చేయకపోతే మేము కోర్టుకెళ్ళి తేల్చుకుంటామంటూ వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఇక కోర్టుకెళ్ళక తప్పని పరిస్థితులు ఉన్నాయా, కొన్ని ఏమైనా ప్రభుత్వం ఏమైనా కొంత జాప్యం చేయటం కానీ అటువంటిది ఏమైనా జరిగిందని అనుకోవచ్చు? ఏమన్నా ప్రభుత్వపరంగా నేను తీసుకున్న నిర్ణయాన్ని ఒక విధంగా ఆశిస్తున్నామండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, 3 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు విభజన మీద ఒక కమిటీ ఇవ్వమని చెప్పామండి. అనేక మంది ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ కానీ మిగతా నిపుణులు అందరూ కలిసి వస్తారు, స్వచ్ఛందంగా పనిచేస్తారు, మీకు హోదాలు ఏం అక్కర్లేదు, స్వచ్ఛందంగా పనిచేస్తారని చెప్తే ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి ఒక్క కమిటీ వేయలేదండి. కనీసం విభజన సమస్యలను పట్టించుకుందామనే సీరియస్నెస్ కూడా లేదండి రాష్ట్ర ప్రభుత్వానికి. కేవలం ఉమ్మడి ఏదైతే ఉన్నత విద్యా మండలి ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తర్వాతనే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన విషయంలో స్పీడప్ చేయలేదు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన సర్క్యులర్ ఇష్యూ చేసింది, దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 70,000 కోట్లు ఒక నోట్ ఒకటి ఇచ్చి 70,000 కోట్ల మీద రావాలన్నారు. సరే, లోయర్ ఎండ్లో 21,000 25,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు రావాలి. దాంతోపాటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే 72% కోస్తా రాయలసీమ నిధులతో కట్టినట్టు చేసి వశిష్ఠ భార్గవ కన్ఫర్మ్ చేశారో, దాంట్లో పవర్ ప్రాజెక్ట్ 100% వేరే ఒక చోటకి ఇచ్చేసి గుంటూరు జిల్లాలోనూ భూభాగం మీద కూడా తెలంగాణ పోలీసులు యొక్క పెత్తనం కంటిన్యూ అవుతుంటే అది కాదని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి ప్రాజెక్టును తీసుకోవాల్సిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ భాగస్వామి మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేయక్కర్లేదండి. ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా ఒక జీవో ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చి ఈ ఆంధ్ర వాళ్ళు చేర్చు దాంట్లో స్టేషనరీ సామాన్లు కూడా పట్టుకెళ్లకుండా జాగ్రత్త పడిన దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారండి. ఇది ఒకటే కాదు, తెలుగు విశ్వవిద్యాలయం కొన్ని చోట్ల ఉంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అక్కడ అకాడమీలను విలీనం చేసినప్పుడు ఆ చారిత్రాత్మక సంపద మద్రాసు రాష్ట్రం తీసుకొచ్చింది ఇక్కడ అప్పచెప్పారు, ప్రాచీన లిఖిత భాండాగరం అది కూడా తీసుకెళ్ళకూడదు లేకపోకరం అది ప్రతిమంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత దుర్మ, మీరు కనపడే ఆస్తులు 25,000 30,000 40,000 కోట్లు ఉంటాయేమో కానీ కనపడిన అసెట్స్ ఇంకా గొప్ప ఉన్నాయి. ఇవాళ వరకు దాని మీద ఒక కార్యాచరణ లేదు అబ్సల్యూట్లీ. ఇది నేను కూడా ఏమనుకున్నామంటే 3 తారీఖు కాదు, ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి 3 తారీఖు అంటే ఈలో వేరే పనులు అంటే మహానాడే సొంత ఉంటాయండి, దానికన్నా నేను వారిని కాదంటలేదు దాని, కానీ ఇది ఇంపార్టెంట్. ఒక కమిటీ ఒకటి ఇమీడియట్ గా వేసి ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి, అందరూ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్లి నిపుణులు వేసి ఢిల్లీలో కూర్చోబెట్టి ఖచ్చితంగా ఎక్షన్ తీసుకురావచ్చు. దానికన్నా ముందే మా ఉద్దేశం ఏంటంటే దాన్ని పరిష్కరించాలి. నిన్న మేము పెట్టిన అఖిల పక్ష సమావేశానికి అన్ని పక్షాలు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లోక్సత్ కానీ అన్ని పక్షాలు వచ్చారు. నిన్న బీజేపీని కూడా ఆహ్వానించాం తెలుగుదేశం కూడా చెప్తున్నానండి. సరే, బీజేపీ వస్తున్నారు, ఆయన రావటం లేట్ అయింది, ఆంధ్ర బిడ్డలు అయితే తెలుగు వాళ్ళు అయితే. నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన వైఖరి ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు గొడవలు పడి తెలుగు బిడ్డలు ఒకే తెలుగు తల్లి బిడ్డలు గొడవలు పడి ఈ పరిష్కరించుకుంటే నేను ఆర్టీఎంసీ గురించి దెబ్బలాడుకున్నారు, నాకు బాధ వస్తుందండి. ఆర్టీఎంసీ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణ నాగన్ సార్ పడి నీళ్లు రిలీజ్ తెలంగాణ ప్రభుత్వానికి రాయటం ఏంటండి, కేంద్ర కేసు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు నోటిఫై చేసి ప్రాజెక్ట్ అయిపో తెలుసు కదా. వీళ్ళిద్దరు కొట్టుకుని కేంద్రానికి వెళ్తే వాళ్ళేమో తెలుగు వాళ్ళు తలాగుంచుకుని వస్తే వాళ్ళు దీవించి పంపిస్తారా, ఇది కాదు. ఎందుకు భయం వేసిందంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొత్తం చేయమని వేస్తే కేంద్ర ప్రభుత్వం దాంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ భాగస్వామి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి, దీనికి అగ్నిస్ట్ గా అపీల్ చేస్తే మేము దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం చెల్లించరా, మళ్ళీ ఇంకా పవర్ఫుల్ గా ఇంకొక అఫిడవిట్ తీసుకెళ్లి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసింది. ఈ 2 మన రాష్ట్ర 2 ప్రభుత్వాలకి వాదనకు వ్యతిరేకంగా, తెలుగు వాళ్ళ వాదనకు వ్యతిరేకంగా కేంద్ర ఇంత దుర్మార్గం చేస్తే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ సమీక్షించాలి, అక్కర్లేదు అక్కర్లేదు అని చెప్పి రాసేసింది. మనం అడిగింది ఇంకొక విషయం అంటే నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన చాలా సీరియస్ కట్ట, ఎందుకంటే 3 ఏళ్ల పాటు డిలే చేశారు. రాష్ట్రానికి ఎనలైన అన్యాయం జరిగిందని భావిస్తున్నాను, ఖచ్చితంగా దాని మీద టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సనల్ గా
దేనికర్ గారు నిన్న రియాక్ట్ అయింది ప్రభుత్వం, చట్టం మీద సమీక్ష చేశారు చంద్రబాబు నాయుడు గారు, స్థానికత పెంచాలంటా ఉన్నారు, బట్ చాలా ఆలస్యం జరిగింది, ఇప్పటిదాకా కొంత అలసత్వం జరిగింది ప్రభుత్వం అని చెప్పి శ్రీనివాస్ గారు అంటున్నారు. 9వ షెడ్యూల్ కు సంబంధించి అయితే లేలే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పుకు వ్యతిరేకమైనటువంటి ఒక జీవోని కేంద్రం ఇస్తే దా విషయంలో కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవాలు ఇంటర్నల్ సర్క్యులర్స్ కూడా ఏం జరిగింది అనేది ఒకవేళ అడిగి ఏమైనా జరిగిందని అడిగి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. బ్లాంక్ అంటే కొన్ని మాటలు మనం అంటే ఉండే ఆవేదన బాధతోనే నేనేమి తప్పుగా నేను మాట్లాడదలు చూడలేదు, కానీ ముందే ఒక మాట అడిగితే మా దగ్గర నుంచి కూడా వచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషను మేమేం చేసామని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల్లో ఈ 2-2.5 సంవత్సరం మీ అందరికీ తెలుసు, ఇక్కడ సెక్షన్ 47 ప్రకారం ఆస్తులు అప్పులు విభజన జరగాలని ఏ కండిషన్స్ చెప్పారో వాటికి సంబంధించి షెడ్యూల్ 9 ఇన్స్టిట్యూషన్స్ 89 ఉన్నాయి. షీలా బీడే కమిటీ చేశారు, ఉద్యోగుల విభజనతో సహా షీలా బీడే కమిటీ కంప్లీట్ చేయాలి. దాదాపు ఒక 70-80% వారు కంప్లీట్ చేసిన ఇంకా 20% అపరిష్కృతంగా ఉన్నాయి. షెడ్యూల్ 10కి సంబంధించి ఇప్పటి వరకు అసలు విభజనే జరగలేదు ఉద్యోగులకి సంబంధించి, అక్కడ తాత్సారం చేస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఏ అంశాలైతే గత 2.5 సంవత్సరం నుంచి క్రమానుగుణంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్లిన ప్రతిసారి కూడా ఏ విధంగా మాకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు వీటి వల్ల జరుగుతున్నాయని మేము ప్రస్తావిస్తూ రావడం జరిగింది. మాట పూర్వకంగానే కాదు, అనేక సందర్భాల్లో లిఖిత పూర్వకంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి సంబంధించి హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది కాబట్టి ఆ తీర్పు తెచ్చుకోగలిగే ఆ సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విభజన జరిగిన విధానమే అంత సక్రమంగా జరగలేదు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక ప్రాంతాన్ని ఉంచడం కరెక్ట్ కాదు, ఈక్విటబుల్ అండ్ రీజనబుల్ మీన్స్ తో ఇటువంటి పరిస్థితులు చేయాలి, సెంటెన్స్ ని ఎవరిని ఎవరిని సెక్షన్ని సెక్షన్ ఇంటర్లింకింగ్ చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత మినిస్టర్ ఆఫ్ హోమ్ మినిస్టర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా వ్యతిరేకిస్తూ ఇవ్వండి, 11/5/2015 రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి అంశం ఆ ఒక్క ఉన్నత విద్యామండలికి సంబంధించిందే కాదు. వ్యతిరేకిస్తూ మీరు లేఖ రాశారు, వినండి, తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకి విరుద్ధమైనటువంటి జీవో అసలు ఎలా ఇచ్చింది? ఇక్కడ ఒకటండి, కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ వారు వారు ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియదు. సెక్షన్ 53లో స్పష్టంగా ఉంది, హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి జనాభా ప్రాతిపదిక మీద విభజన జరగాలి, స్థిరచర ఆస్తులు వాడిన వర్డింగ్ కూడా ఆ సెక్షన్ 53లో స్ట్రైట్ గా ఉన్నటువంటి ప్రొవిజన్ కూడా సుప్రీంకోర్టు దాన్ని ఉటంకిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా వారు అదిమి పట్టి ఈ విధమైన ఉత్తర్వులు ఇచ్చారో వాళ్ళు చెప్పాలి. అది ఇక్కడ ఆ ఒక పాయింటే కాదు, ఉన్నత విద్యమండలే కాదు, షెడ్యూల్ 9 అదర్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇంక్లూడింగ్ వాటర్ కి సంబంధించినటువంటి ఇబ్బందులతో సహా ఉత్తరం రాయడం జరిగింది. ఇట్లాంటి ఉత్తర్వులు కోకోలలో రాయడం జరిగింది. 2.5 సంవత్సరం ప్రారంభంలోనే యుద్ధానికి వెళ్ళిపోయే విధంగా అవతల వాళ్ళతో గొడవలు పెట్టుకుని కీచులాడుకుని చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాల్లో ఉన్న ముందు డైలాగ్స్ తోటి మనం రావాల్సిన అందుకే కదా, మేము సామరస్యపూర్వకంగా ఉండవలసినంత కాలము పక్క రాష్ట్రంతో గానీ అలాగే కేంద్ర ప్రభుత్వం గానీ చేసాం. సమయం ఆసన్నం అయినప్పుడు రియాక్ట్ అయ్యాం స్పష్టంగా. ఒక 108 కదండి, 108 మాట్లాడదు అసలు. సెక్షన్ 66 దగ్గరకు వచ్చేటప్పటికి స్పష్టంగా ఆస్తుల విభజనకి సంబంధించి కూడా జూన్ 2, 2017 నాటికి పూర్తవుతుంది ఆస్తుల విభజన, ఆ టైంకి జరగాలి అని చెప్పి మెన్షన్ చేసింది, ఆ సమయం కూడా కాలాతీతం అవుతుంది. ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అన్న సెక్షన్ 66 కి సంబంధించినటువంటి ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో రేపు ఎరైజ్ కాబోతుంది. సరైనటువంటి సమయం కాబట్టి వాళ్ళు స్పందించడం జరిగింది. ఎందుకంటే ఇంతకాలం మీరు నేను చెప్పాను ఏం చేసాం ఏం ఎఫర్ట్స్ ఉన్నాయనేది, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా వెనకాలేదు కదా, మిత్రపక్షం అయినంత మాత్రాన వచ్చినటువంటి అంశం మీద ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఏదైతే దాన్ని ఆహ్వానించామో దాని మీద కూడా కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం చేయనప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉత్పన్నం అవుతుంది. 208 కి సంబంధించి కూడా సెక్షన్ 66 కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి మినిమం 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి ఉన్నటువంటి అన్ని ఇన్కన్సిస్టెన్సీని క్లియర్ చేయాలని అపీల్ చేయడం జరుగుతా ఉంది. దానితో పాటు ఇంకోటండి, ఇప్పుడు దాకా మేము ఇచ్చాము నిధులు అనేటటువంటి దాని మీద మేము ఆహ్వానించాం, ఎంతవరకు ఇచ్చారో అంతవరకు. ఇప్పుడు ప్రకటించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి అరాకురగా ఇచ్చేట్ల మీద రికార్డ్
చేస్తున్నాం తొందరగా డీడీ చేయమని. అదే విధంగా ఇటువంటి అంశాల్లో ఏ అయితే దీర్ఘకాలికంగా పెండింగ్ పెట్టే దాని మీద డిమాండ్ చేసి సాధించుకుంటాం, అవసరమైన చట్టపరమైనటువంటి చర్యలు అన్ని తీసుకోవడానికి కూడా వేరవము. ఇంకోటి లోకల్ స్టాండ్ ఉద్యోగస్తులు విభజన జరిగిన వాళ్ళకి అది కూడా ఎక్స్పైర్ కాబోతుంది, దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఏదైతే ఇన్కన్సిస్టెన్సీ ఉందో దాన్ని కూడా క్లియర్ చేయాలి. ఒకటండి, ఎవరైతే పెద్దలో ఉండి ఎక్కడెక్కడ ఇటువంటి ఇబ్బందులు వస్తున్నా వాటిని ఎలివేట్ చేసినప్పుడు మేమే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉండదు. వాటిని మేము సాధారణంగా కన్స్ట్రక్టివ్గా రాష్ట్రపతి జోక్యము అది చేసుకునే పరిస్థితి కానీ లేదు. ఇక తర్వాత కోర్టులకే వెళ్లాలని మనం గత కొద్ది రోజులు నెల రోజుల నుంచి ఇష్యూ నడుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్రపతితో రెస్పాండ్ అయింది, సమీక్ష చేసే చంద్రబాబు గారు జూన్ 3న ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీ వెళ్ళి మాట్లాడతాం, ఒకవేళ అక్కడ కనుక ఏమి కాకపోతే కోర్టుకి వెళ్తాము, కోర్టుకి వెళ్ళి మాట్లాడతామని చెప్పి నిన్న కాలువ శ్రీనివాస్ గారు ప్రకటించారు. నిన్న ఆఫ్టర్ ఈ రివ్యూ తర్వాత మాట్లాడారు ఆయన. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఆడియో వినపట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. విభజన చట్టమే లోపభూయిష్టమైనటువంటిది, ఒక పెద్ద తప్పుల తడక. ఆ విభజన చట్టాన్ని అమలు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకత్వం కొంత ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వ విభాగాల దగ్గరికి, ప్రధానమంత్రి మంత్రుల దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తులు చేసినటువంటి మాట పదే పదే మనకు తెలుసు. కానీ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి విభాగాల వారీగా కమిటీలు వేసి మొత్తం సమీక్ష చేసుకుంటూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏవి పొరపాట్లు జరుగుతున్నాయి, ఎంత త్వరగా వీటిని దృష్టి సారించి ఆ విభజన చట్టంలోని అంశాలను అమలు చేసుకోవాలనేటువంటి నియంత్రణ యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించకపోవడం అనేటువంటిది పెద్ద పొరపాటు. దానివల్ల పుణ్యకాలం దాటిపోయింది, 3 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈరోజు జూన్ 3 తర్వాత పోయి చెప్పడం కాదు, ముందే వెళ్ళి ఒక విజ్ఞప్తి చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఈ సమస్యలన్నీ అపరిష్కృతంగా కొనసాగుతున్నాయి, దీన్ని పరిష్కారం చూపెట్టాలి, దీనికి కాలాన్ని గడువును పొడిగించాలనేటువంటి విజ్ఞప్తి ముందు చేసి రావాలి. దాని తర్వాత పరిశీలి చేయడానికి ఎన్నిసార్లు అయినా తర్వాత వెళ్ళవచ్చు. ఒక్క మాట లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పినటువంటి ఆ యాక్ట్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ పరంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఆ కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభమైంది. ఓకే, మంత్రివర్గ ఉపసంగం మూడేళ్తుంది మీరు అన్నట్టుగా, అది కాకుండా అధికారులు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తారు. ఓకే, పోతే ఇవాళ కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వంతో బాధ్యతారహితంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నది. ప్రత్యేకించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నదీ జలాల సమస్యకు సంబంధించి పరిష్కారం ఇప్పటికే చూపెట్టు ఉండవచ్చు. అది నదీ జలాలకు సంబంధించిన యాజమాన్య బోర్డును నోటిఫై చేసి ఈరోజు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, తుంగభద్ర కానీ వీటన్నింటినీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి ప్రధాన కాలువలను గన వాటి నియంత్రణలోకి తీసుకొచ్చుంటే 2 తెలుగు రాష్ట్రాలు పదే పదే నీటి కోసం జుట్లు పట్టుకోవాల్సిన తనుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అలసత్వం బాధ్యత వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున దృష్టి పెట్టి దాన్ని నోటిఫై చేయించుకోవడానికి బదులు 4 రాష్ట్రాల సమస్యగా తెలంగాణ ప్రభుత్వం లేవదీసినటువంటి వైఖరికి మద్దతు పలికి దాన్ని జాప్యం చేయడానికి దోహదపడింది. కానీ అది మొదటి నుంచి చెప్తున్నాం, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిందే. విభజన చట్టంలో పేర్కొన్నటువంటిది 2 రాష్ట్రాలకే కానీ 4 రాష్ట్రాలతో ముడిపెట్టడం వల్ల అది సమంజసం కాదు, అది పరిష్కారానికి దోహదపడేటువంటిది కాదని చెబుతున్నా తలకెక్కించుకోలేదు. ఇవాళ 3 ఏళ్లు గడిచిపోయింది ఆ సమస్య కూడా. ఇప్పటికైనా నదీ యాజమాన్య బోర్డును నోటిఫై చేయించి వాళ్ళ ఆధిపత్యంలోకి వీటన్నింటినీ తీసుకెళ్తే నీటి సమస్యకు సంబంధించి కొంత పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు తెలంగాణకు కూడా SSBC అనేటువంటిది ఇవాళ శ్రీశైలం ఎడమ కాలువ పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో లేదు, వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయాలి.
అది తెలంగాణ వైఫల్యంగానే మనం చూడాలి. సరే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూస్తే ఇప్పటికైనా త్వరపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే షెడ్యూల్ 9-10 కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాదు ఆస్తులకు సంబంధించి లోపభూయిష్టం కాదా, ఎక్కడ ఉంటే స్థిరాస్తి ఆ రాష్ట్రానికే చెందుతుంది అనేటువంటిది న్యాచురల్ జస్టిస్ కు భిన్నమైనటువంటిది, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలికి సంబంధించి ఏకపక్షంగా ఉత్తర్వు జారీ చేస్తే దాన్ని ఇన్ని రోజులు జాప్యం చేయాలని దానిపైన కూడా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉత్తర్వులు లేవు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి పంపించిన రిపోర్ట్ ఉంది. లేఖలు రాశామని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి డెలిగేషన్ వెళ్లి ఒత్తిడి చేసి కాకపోతే ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలు చేసి ఉండవలసింది అధ్యక్షుడు. అందువల్ల ఈ రోజు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటివి, ఆస్తులకు సంబంధించినటువంటివి అలాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు క్లిష్టమైన సమస్యలు పరిష్కారం లభించలేదు. ఈ వారం 10 రోజులు లభిస్తుందని ఎవడూ ఊహించలేము. అందువల్ల తప్పనిసరిగా గడువు పొడిగించాల్సిందే. మూడవది, వాళ్ళ స్థానికత అనేటువంటి ఉద్యోగులతో ముడిపడినటువంటిదే కాదు, దాని గడువు 2 ఏళ్లు పొడిగించాల్సిందే. ఇవాళ అమరావతిలో స్టార్టప్ యాక్టివిటీ కూడా జరగల, ఇవాళ చిన్న మధ్యతరగతి ఉద్యోగులే కాకుండా అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ ఇక్కడికి వాళ్ళ కుటుంబాలు కూడా తరం రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పిల్లల స్థానికత సమస్య కూడా వస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకునే ఇవాళ స్థానికత సమస్యకు ఈ గడువు ముగిస్తున్నది అనేటువంటి కోణంలో కాదు. ఇవాళ ప్రక్రియ మొత్తం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది. ఇక్కడికి రావాలంటే ఈ ప్రాంత ప్రజలు అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి స్థిర నివాసాన్ని మార్చుకోవాలంటే ఒక ప్రక్రియ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది. అందువల్ల ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని దాని గడువును కూడా పొడిగించాల్సినటువంటి అనివార్య పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం వీటిపైన రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, అవసరమైతే న్యాయస్థానాల వైపున బార్ ఫుటింగ్ పైన వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. హైకోర్టుకి వెళ్ళాము, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాము అనే మాట చెప్తున్నారు, అట్లా లేఖలు రాసే ఉన్నారు. బట్ అది సరిపోదు, ఇంకా ఎఫర్ట్ ఉండాలనేది శ్రీనివాస్ గారు. నాగార్జున గారు జూన్ 2 తర్వాత ఏదైనా ఇష్యూస్ కనుక ఉంటే రాష్ట్రపతి కానీ వీళ్ళ కానీ జోక్యం లేదు, తర్వాత కోర్టులకే వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఇష్యూని ఇప్పటికే పరిష్కరించుకుని ఉండాల్సింది అనేటువంటి వ్యాఖ్య. 9th షెడ్యూల్ ఆస్తులకు సంబంధించి ఆస్తుల పంపిణీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఒకటి, అట్లానే కేంద్రం ఇచ్చిన ఉత్తర్వు దానికి భిన్నంగా ఉంది అనేటువంటి ఆరోపణ ఒకటి ఉంది. అట్లా దాని మీద లేఖలు రాసామనేది, 2 రాష్ట్రాల మధ్య పంచాయతీలు అనేవి ఇక కోర్టులకు వెళ్తే ఎట్లాగా, ఎప్పటికో తెగనటువంటి పంచాయతీలు అవుతాయి. కాబట్టి ఈలోపే ఒక పరిష్కారం రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది. నాగార్జున గారు, విజయ్ గారు చెప్పండి, విభజన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధాంతంగా రాష్ట్రం విడిపోతే విభజన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ముఖ్యమంత్రి గారు ఏనాడైనా విభజన చట్టంలోని అంశాలను ఎక్కడ ఇంప్లిమెంట్ సరిగా జరగటం లేదో, ఎక్కడ హద్దులు ఉన్నాయో అని అఖిల పక్షాన్ని పిలిచో, మేధావులు పిలిచో చర్చించి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇది ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, ఈ రాష్ట్రం వెనకబడిపోతా ఉందని చెప్పి ఏనాడన్నా కూర్చోబెట్టిన పరిస్థితి ఉందా? ఈరోజు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నత విద్యామంత్రి కూడా కోర్టుకు వెళ్ళిందంటే ఒకే ఒక్క కారణం, చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఇష్టం లేదు. అక్కడ ఉన్నటువంటి లక్కసారి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మేధావి ఉండటం వల్ల ఆయన తీసుకొని వెళ్ళి కోర్టుకు వెళ్ళి రావటం, కోర్టులో కూడా తీసుకొచ్చిన దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని దుస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకు చేయలేరు? బీజేపీ ప్రభుత్వంతో కొల్లుడే నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ రాష్ట్రంలో విభజన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటం చేయించరు అని అడగటం లేదు? ఏదో ఉత్తరాలు రాస్తే సరిపోతుందా? మీకు సంబంధించిన విషయాలు అయితే ఖచ్చితంగా తొక్కి అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి గెలుస్తారు, తెచ్చుకుంటారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు ఆంధ్ర రాష్ట్రాన్ని అర్ధాంతంగా వదిలేసి హైదరాబాద్ పారిపోయేస్తే, అక్కడ ఆస్తులన్నీ వదిలేసి వస్తే దాని గురించి అడిగే ధైర్యం లేని పరిస్థితి,
చంద్రశేఖర్ రావు గారి మీద కొన్నెత్తి మాట్లాడే ధైర్యం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు కేసులో ఇరుక్కుపోవడం వల్లే ఈ రోజు చూస్తా ఉన్నాం. బచావత్ ట్రిబ్యునల్ విషయాన్ని పక్కన పడేశారు. సురేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించి ఎందుకు చాదగారి దత్తబడాగా చంద్రబాబు నాయుడు గారు సంబంధం లేదు. ఈ రోజు షెడ్యూల్ 9:10 సంబంధించి ఉద్యోగులు ఆస్తులకు సంబంధించిన విషయాలు ఈ రోజుకి గాలి పొందేయడానికి కారణం ఏంటి అడిగే పని ఇప్పటికీ దగ్గరికి. ఒక విషయం సార్, ఏదైనా చెప్పొచ్చు ఈ రాష్ట్రం చూపించేది పని చెరగాల. నాగార్జున గారు, నాగార్జున గారు ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత ఎవరైనా నిర్వర్తించారా ఈ విషయంలో? నాగార్జున గారు ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఏమైనా ఈ బాధ్యత నిర్వర్తించిందా? ప్రభుత్వాన్ని అన్నారు కదా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళకి కావాల్సింది చేయించుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి స్వలాభం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మోసం చేసి డబ్బు తొండుకోవడానికి పరిపాలన చేస్తా ఉన్నాడు. కానీ మేము అనేక సార్లు అనేక ఉద్యమాలు రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. కారణం ఏంటి? విభజన చట్టం అనే అంశాలు ఇంప్లిమెంట్ చేయలేదు. రెండు ప్రభుత్వాలు మీవే కదా, మీరు ఎందుకు తీసుకోలేదు మీకు కావాల్సిన అంశాల మీద మాత్రం బాగా దృష్టి పెట్టుకుంటారు. నేను ఇద్దరు ఇంటలెక్చువల్ మధ్య కూర్చున్నాను, రాజకీయ ఉపన్యాసి వీటానికి ఇక్కడికి రాలేదు. దాన్ని ఇంటలెక్చువల్ గా డిబేట్ జరిగి ఒక అవుట్కమ్ తీస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇకపోతే స్పష్టంగా నీటి కేటాయింపులకి సంబంధించి కూడా మేము ఏం రాసామనేది, ఏమి ఇన్ఫర్మేషన్ మేము ఏం మాట్లాడబోతున్నాం అనేది స్పష్టం తెలుసుకున్నాను. నీటి కేటాయింపులు మరియు ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈజ్ వర్డింగ్ చదువుతున్నాను విషయంలో, కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు చట్ట ప్రకారం ఉన్న అధికార విధులను రాగద్వేషాలకు అతీతంగా వినియోగించే విధంగా ఆయా బోర్డులకు కార్యనిర్వహణకు అవకాశం కల్పించి భవిష్యత్ ఇబ్బందులు రాష్ట్రాల మధ్య తలెత్తకుండా కేంద్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. మహానాడులో కూడా ప్రస్తావించబోతున్నాం ఇదే అంశాన్ని. ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఏంటంటే ఉన్న ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో పెద్దలు చెప్పినటువంటి ఇష్యూస్ తీసుకోకుండా చేస్తున్నారు అని అనుకుంటే చాలా తప్పు. వాళ్ళు కేంద్రంతో ఈ సమస్యల పరిష్కారంలో ఇంకో మీరు మరింత మరీ సున్నితంగా ఏమన్నా సీరియస్ ఎఫర్ట్ దాని మీద సందేహం సీరియస్నెస్. ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో కమిటీ ఉంది సార్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్నల్ గా జరిగేది మనకి తెలియట్లేదు ఉండొచ్చు. ఒకటి రెండోది నేను చెప్తాను, సెక్షన్ చెప్తాను వినండి వినండి, సెక్షన్ 108 గురించి చట్టంలో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా ఇన్కన్సిస్టెన్సీ ఉన్నా వాటిని అప్లై చేయమని. దానికి దానికన్నా ఏదైతే ఈక్వల్ గా 66 ని కూడా మేము అటెంప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అది కూడా 2017 జూన్కి ఆస్తులు అప్పులకి సంబంధించి స్పష్టంగా స్ట్రైట్ గా ఉన్నటువంటి పాయింట్ అది దాని గురించి. అలాగే వాటర్ కి సంబంధించి ఇందాక చలసరి శ్రీనివాసరావు గారు అలాగే మన పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఏదైతే ఉందో ఆ విధంగానే వెళ్తుంది. ఒకటి వాస్తవం చెప్తాను సార్, నేను సబ్జెక్టుతో పాటు కూడా అవతల వ్యక్తి మాట్లాడుతూ ఒక్క రాజకీయ వ్యక్తి నేను చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఒప్పందమైంది. మేమైతే లోటస్ పాండ్ లో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని హరే రామ హరే కృష్ణ అనలేము. బయట ఒక మాట నేను మాట్లాడలేను, నోటి మాట ద్వారా కాదు నోట్ల ద్వారా జరుగుతాయి, మాటల ద్వారా కాదు నోట్ల ద్వారా కన్స్ట్రక్టివ్ డిబేట్ జరిగేటటువంటి దానిలో విషయం లేనప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మేము కూడా మాట్లాడాల్సింది మాకు భారీగా ఉంది. రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఇటువంటి డిబేట్ లో మాట్లాడాలంటే అవతల వ్యక్తులకి ఎవరైతే సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా విషయం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి, దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు రావాలనుకుంటే అటువంటి సబ్జెక్టు మాట్లాడతాం. వారు మాట్లాడే ప్రతి మాటకి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి లోపల ఒక లెటర్ ఇచ్చి బయటకు వచ్చి వేరే రకంగా మాట్లాడటం, లోపలేమో పాదాక్రాంతులు కావటం, బయటకు వచ్చి మాట్లాడే మాట మేము మాట్లాడలేదు. నాగార్జున గారు లేదా ఈ ఇష్యూలో నాగార్జున గారు వేరే రాజకీయ మాట్లాడతాను మాట్లాడితే నాగార్జున గారు
గెస్ట్ గురించి అటువంటి వ్యాఖ్యలు వద్దు. నాగార్జున గారు మీరు మాట్లాడి మాటలు పట్టలేదు. లెట్ మీ స్పీక్. నాగార్జున గారు లేదా వేరే అంశాల్లో రాజకీయ పర అంశాలు మాట్లాడుతూ, బట్ ఈ అంశాల్లో నాగార్జున గారు లేదు అటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు రాజకీయమైనటువంటి నాగార్జున గారు నాగార్జున గారు పార్టీ ఆఫీస్ నాగార్జున గారు నాగార్జున గారు లేదా ఈ ఇష్యూలో వేరే ఇష్యూల మీద మీరు అన్నట్టుగా రాజకీయపరమైన విమర్శలు ప్రతి విమర్శలు కూడా కానీ ఈ అంశంలో ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఓకే మీరు అన్నట్టుగా ప్రభుత్వం అలసత, ఇందాక శ్రీనివాస్ గారు కూడా అన్నారు ప్రభుత్వం అలసత గురించి. నాగార్జున గారు ఈ అంశంలో విమర్శ అనేది ఈ అంశాల్లో ఏమైనా దీనికి సంబంధించి ఏం చేయాలి? ఒకవేళ అలసత్వం ఉంటే ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి దోషంలో లేకపోతే వ్యక్తుల మీద నాయకుల మీద అటువంటి వ్యాఖ్యల వల్ల ఇష్యూ ధరల ప్రయోజనం కూడా ఉండదు. శ్రీనివాస్.